సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు చర్చించుకొని అన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా సక్సెస్ చేయాలని దాంతో పనిచేస్తారు. దానికి మెడికల్ ఆఫీసర్ లీడర్ కాబట్టి వారి ఆధ్వర్యంలో చూసిన సమస్యలు ఉన్నా కూడా వాటిని దిగమించుకొని మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు. ఆరోగ్యంగా చూసుకుని కరోనా కూడా దాన్ని జయించాము. ఇది రిమోట్ ప్లేస్, నిజామాబాద్కి దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి పోవాలంటే 1-2 గంటల టైం పడుతుంది. అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ పేషెంట్స్ కి అంటే ఇప్పుడు మదర్ కానీ ఏసీకి కానీ గర్భిణీ స్త్రీల వచ్చినప్పుడు వాళ్ళకి గతంలో అయితే రౌండ్ ద క్లాక్ సెంటర్ ఉండేది, రౌండ్ ద క్లాక్ డెలివరీ అయ్యేది, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యేది. సో అన్ని సర్వీసులు బాగా జరిగేది. అంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు డెన్సిటీ వచ్చింది, ఆ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ వాల్యూటీ కేర్ అని కానీ ఇంకో అడ్వాంటేజ్ ప్రోగ్రామ్స్ వస్తుంటే ప్రోగ్రామ్ అనుకూలంగా మనం మార్చుకొని మనం మారి పనిచేస్తూ వస్తున్నాము. అట్లాగే అన్ని సర్వీసులు, ఎన్సీ సర్వీసులు కానీ ఇమ్యునైజేషన్ సర్వీసెస్ కానీ అన్ని కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఎక్కడొక్క దగ్గర ఏదో ఒక సబ్ సెంటర్ వర్క్ చేయకపోతే పిఎస్సీ మొత్తం బ్యాక్ లాగే, ఒక పిఎస్సీ బ్యాక్ ఉన్నప్పుడు డిస్టిక్ మొత్తం బ్యాక్ ఉంటుంది. సో సబ్ సెంటర్ వారిగా ఏఎన్ఎం అయితే ఉందో తన తనకు సంబంధించిన టార్గెట్ కానివ్వండి, తన ఇచ్చిన ఏదైతే ఉంటాయో, సో రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, చెకప్స్ కానివ్వండి, ఓకేనా, అండ్ ఇమ్యునేషన్ టార్గెట్స్ కానివ్వండి, ఎన్సీడీ కానివ్వండి, టీబీ కానివ్వండి, ఎఫ్ఎస్సీ కానివ్వండి, హెచ్ఐవిఎస్ కానివ్వండి. అంటే హెచ్ఐవిఎస్ పేషెంట్లు మన లొకాలిటీలో ఉంటారు, ఎవరొకరు ఉంటారు. సో వారి డేటా కూడా మనకు తెలిసి ఉండాలి. కాకపోతే దాని గురించి మనం డిస్క్లోజ్ చేయము. అదే పలానా మండలకి ఎక్కడ అంటే సిగ్గుండ కదా అని గుర్తుపట్టి, ఎందుకంటే మన యూనిటీ, మన వర్క్, మన బాస్ ఇచ్చే సలహాలు.